నెల్లూరులో జాతీయ గ్రామీణ క్రీడలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. లైవ్ చూద్దాం. స్టేడియము, గెస్ట్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాలు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం కావాల్సిన సామర్థ్యాన్ని, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకునే దాని భాగం అదంతా కూడా ఇవాళ ఏర్పడింది. దాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా మనజేస్తా ఉన్నాను. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఆటలు మరింతగా నిర్వహించుకునేందుకు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ విలేజ్ ఒక క్రీడా గ్రామాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నేను కోరిన మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొగళ్లపాలెం విలేజ్ ఏదైతే ఉందో దాన్ని స్పోర్ట్స్ అథారిటీ ద్వారా 150 ఎకరాల స్థలాన్ని నెల్లూరుకు దగ్గరలో ఒక 5 కోట్ల 40 లక్షల రూపాయలు దానికోసం అని చెప్పి ఇప్పటికే మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెప్పాను నేను, ఒక నేషనల్ గేమ్స్ అయితే 37వ జాతీయ క్రీడ జరగబోతున్నాయో దాన్ని ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని భాగాలు నెల్లూరులో ఏర్పాటు చేయడం కోసం ఈ క్రీడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మేము సంకల్పించాం. కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఆ దిశలో ముందుకు వెళుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 4 క్రీడా వికాస కేంద్రాలు వాటిని నెల్లూరు జిల్లాకి మంజూరు చేయడం జరిగింది. 4 క్రీడా వికాస కేంద్రాలు చాలా సంతోషం. వాటిపై నేను రాజమోహన్ రెడ్డి గారు, మోహన్ గారు, కలెక్టర్ గారు, మిగతా ప్రజా ప్రతినిధులతో కలిపి వాటిని ఇక్కడి నుంచే నెల్లూరు నుంచే ప్రారంభించాం. అవి నేను ఎంతో కాలంగా పాత రోజుల నుంచి నేను ఎంతో అనుబంధం కలిగిన యొక్క ఉదయగిరిలో ఒక క్రీడా కేంద్రం, కావలిలో మరొక క్రీడా కేంద్రం, అలాగే విడవలూరు కోవూరులో ఒక క్రీడా కేంద్రం, మరియు వెంకటగిరిలో ఈ ప్రతి ఒక్కటి కూడా 2 కోట్ల రూపాయలతో 4 క్రీడా కేంద్రాలను ఇవాళ మంజూరు చేసుకుని వాటికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవిచేస్తా ఉన్నాను. చాలా సంతోషం వాస్తవంగా, ఎందుకంటే కేవలం జిల్లా కేంద్రంలో కాకుండా మిగతా మండల కేంద్రాల్లో, ప్రముఖ కేంద్రాల్లో కూడా ఈ క్రీడా కేంద్రాల అవసరం చాలా కాలం గుర్తించాం మనం, కానీ అది పూర్తి కాలేదు. ఇప్పటికీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రీడ ఈ యొక్క క్రీడల యొక్క అభిలాష అయితుందో ఆ స్వప్నం సాకారం కావడం, దానికి ఒక ఆకారం ఏర్పడడం, రాబోయే రోజుల్లో ప్రాకారం నిర్మాణం చేసుకోవడం అవుతుందో దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం చాలా ఉపయోగం అని చెప్పిన సందర్భంగా మనవి చేస్తున్నాను. దీంతోపాటు మిత్రులారా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మరొక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఇది ఆఖరి దశలో ఉంది, తొందరలోనే మంజూరు వస్తున్న నమ్మకం నాకుంది. నేను ఇప్పటికే క్రీడా మంత్రితో, విజయ్ గోయల్తో మాట్లాడాను, అలాగే అధికారులతో మాట్లాడాను. మా కార్యాలయం ఆ విషయంలో చురుగ్గా పనిచేస్తూ ఉంది. ఐడియా ఏంటంటే, ఒక బహుళార్థ సార్థక ఇండోర్ స్టేడియంను ఒక దాన్ని నెల్లూరుకి మొత్తం ఒక కొత్త స్టేడియంని మంజూరు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రతిపాదనలు పంపించాను. మన క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ గారు దానికి సుముఖంగా ఉన్నాడు. 60 మీటర్లు × 40 మీటర్లు × 12.5 మీటర్ల యొక్క ఈ 8 ఎకరాల్లో దానికి కావాల్సిన యొక్క ఉత్తర్వులు తొందరలోనే వస్తాయని చెప్పిన విశ్వాసం నాకుంది. అది వచ్చిన తర్వాత ఉగాది నాటికి దానికి కూడా శంకుస్థాపన చేయాలనేది నాకు ఉద్దేశం. అది తొందరలోనే ఆ యొక్క మన కోరిక కూడా నెరవేరుతుందని చెప్పిన సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఈ క్రీడలు మనలో ఉండే సృజనాత్మక శక్తిని పెంచుతాయి, శరీర సౌష్ఠవాన్ని కలిగిస్తాయి, మానసిక వికాసాన్ని పెంచుతాయి, అలాగే మనో ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. ఈ బహుళార్థ సార్థక ప్రయోజనం అనే క్రీడా రంగాన్ని మనం ఎంతో ప్రోత్సహించుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మన జీవితంలో మన రుచులు మారే, అభిరుచులు మారే, అలవాట్లు మారే, అలాగే మన వృత్తులు మారే, ప్రవృత్తులు మారే. అందుకని అనేక రకమైన రుగ్మతలు, అనేక రకాల జబ్బులు కొత్తగా వస్తున్నాయి. అందుకని మళ్ళా తిరిగి భారతదేశం క్రీడల వైపు, ఒకప్పుడు మనందరికీ కూడా తెలుసు, మన పూర్వీకుల కాలంలో భారతదేశంలో గ్రీసు, ఏథెన్సు, దాంతోపాటు భారత్లో ఈ యొక్క స్పర్ధలు, ఈ పోటీలు, ఆటలు, సౌష్ఠవాలు, విలు విద్య, అనేక రకాలైన క్రీడలు మన భారతదేశం పేరెన్నిగ్గాంచింది. కానీ మధ్యకాలంలో మనం విదేశీయుల యొక్క దాస్యంలో వెగ్గిపోయినందువలన క్రీడలపైన శ్రద్ధ తగ్గిపోయింది. మళ్ళా తిరిగి క్రీడలపై మనం దృష్టి సారిస్తున్నాం. క్రీడలంటే కేవలం క్రికెటో, క్రీడలంటే లేకపోతే బ్యాడ్మింటనో కాకుండా క్రీడలంటే అన్ని రకాలైన ఆటలు, ఆటల్లో పోటీలు, ఎవరికి ఏ విధమైన యొక్క ఆ అభిరుచి ఉందో ఆ అభిరుచి ఉన్న యొక్క క్రీడలను మనం అందరం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో యువతకు చేయూతని వాళ్ళని, వాళ్ళలో నైపుణ్యం కల్పించాలని, క్రీడా నైపుణ్యం కూడా దాంట్లో ఒక భాగం, స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ ఇన్ స్పోర్ట్స్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ ది నరేంద్ర మోడీ గవర్నమెంట్స్ ప్లాన్ ఆఫ్ స్కిల్ ఇండియా అని అయితే ఉన్నారో ప్రధానమంత్రి గారు చేపట్టిన యొక్క మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, దాంట్లో ఈ స్కిల్ అప్గ్రేడేషన్ కూడా ఒక భాగం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చూస్తున్నాను. ఆయన ఒక మనకు మంత్రం ఇచ్చాడు, ఏంటంటే రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. మనం సంస్కరించుకోవాలా, ఆచరించుకోవాలా, దేశాన్ని మొత్తం మార్చాలా, మార్చాలంటే అన్ని రంగాల్లో మార్చాలా.
అన్ని ప్రాంతాల్లో కూడా మార్చాల్సి ఉంది, అందరిలో కూడా మార్పు రావాల్సి ఉంది. మన యువత క్రీడల వైపు శ్రద్ధ చూపించాలా, మన పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవాలా, తప్పనిసరిగా ప్రతి ఒక్క రోజు ఒక గంట సేపు ఆటలకు కేటాయించే విధంగా విద్యా విధానంలో కూడా కేంద్రం మార్పులు తీసుకొస్తుందని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ కూడా మనజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. అలాగే మనం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక దగ్గర కలిపేది క్రీడా వేదిక. అలాగే పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా అందరిని కలిపి క్రీడా స్ఫూర్తిని స్పోర్టింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది క్రీడా వేదిక అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకని ఈ క్రీడలు స్నేహాన్ని పెంపొందింపజేస్తాయి, క్రీడలు సామాజిక సామరస్యాన్ని పెంపొందింపజేస్తాయి, క్రీడలు దేశ యొక్క ఐకమత్యాన్ని పెంపొందింపజేస్తాయి, క్రీడలు దేశాన్ని శక్తివంతమైన ఆరోగ్యవంతమైన జాతిగా తీర్చిదిద్దుతాయని చెప్పిన సందర్భంగా మేము అందరికీ కూడా మనజేస్తున్నా. అందువల్ల క్రీడల యొక్క ప్రాధాన్యతను మన అందరం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. గుర్తించడానికి ప్రైవేట్ రంగం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఇక్కడ కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, అలాగే సీకేఆర్ స్పోర్ట్స్ ఫౌండేషను, అలాగే అక్షర విద్యాలయం, అలాగే మన యొక్క నెల్లూరు సమీన యొక్క వివిధ సంస్థలన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మరింతగా ఇతరులు కూడా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వమే చేయాలనుకోకుండా సబ్కామ్ సర్కార్ కరేగా ఆ బేకార్ బయట చెరేగా అని మనస్తత్వంలో కాకుండా మనం కూడా దాంట్లో భాగస్వాములు కావాలా, మన వంతు కూడా దాంట్లో కాస్త సహకారం ఉండాలన్న విషయాన్ని ఉదాహరణ అందరూ గుర్తుంచుకొని నెల్లూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్న ఉదాహరణ అందరూ ముందుకు వచ్చి మరింత సౌకర్యాలు కల్పించి అన్ని రకాల హంగులతో కూడిన క్రీడా సౌకర్యాలు ప్రాంగణాలు మనం ఏర్పాటు చేస్తే మన బిడ్డలు మన పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారు. ఆరోగ్యానికి మొదటి లక్షణం శారీరక శ్రమ. క్రీడలు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా శ్రమ చేయాలి. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు వచ్చాయి. ఈ 68 సంవత్సరాల్లో కూడా ఇంత చురుగ్గా తిరుగుతున్నాను నేను. నిన్న ఉదయం 6 గంటలకు నేను బెంగళూరులో ఉన్నాను, నిన్న ఉదయం 10 గంటలకు మళ్ళా కొచ్చిన్లో ఉన్నాను, నిన్న ఉదయం 12 గంటకి కొట్టాయంలో ఉన్నాను. మన అయ్యప్ప భక్తులందరూ అక్కడ కలిశారు నాకు. ఆ తర్వాత మళ్ళా 2 గంటకు కొచ్చిన్ వచ్చాను. ఆ తర్వాత మళ్ళా 3 గంటకి తిరుపతికి వచ్చాను. ఆ తర్వాత తిరుపతిలో ఈ 100-బెడ్ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించాను. రాత్రి మళ్ళీ 8 గంటకు హైదరాబాద్కు వచ్చాను. ఇప్పుడు 1 గంట తర్వాత మన ఖాదీ ఇండస్ట్రీస్ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభించి మళ్ళా తిరుపతికి వెళ్ళిపోయి విమానం పట్టుకొని హైదరాబాద్ ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాను. ఎందుకు ఇలా చురుగ్గా తిరుగుతున్నానని దానికి కారణం నేను ఇప్పటి చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ద్వారా నాకు ఈ కబడ్డీ అలాగే ఈ ఖోఖో అలాగే ఇతర ఆటలు ఇవన్నిటిలో కొంత అభిరుచి కలగడం నేర్చుకోవడం దానితోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ వయసులో కూడా రోజు ప్రతిరోజు 1 గంట సేపు నేను ఉదయాన్నే షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాను. అందుకే ఈ మాత్రం చురుగ్గా ఉండగలుగుతున్నాను. అందుకని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను, దయచేసి క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలా. రాజకీయ క్రీడలు కాదు, రాస క్రీడలు కాదు, అది వేరే ఉంటుంది. దాని సహారం ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఈ క్రీడ అయితే శారీరకమైన క్రీడ, మానసికమైన క్రీడ, శరీర సౌష్ఠవాన్ని పెంచుకునే క్రీడ. మనం ఇవాళ దేశంలో అనేక మంది మనకి ఆదర్శమైన ప్లేయర్స్, ఆదర్శమైన ఆటగాళ్ళు, ఆదర్శమైన క్రీడాకారులు మన అందరికి కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి పొందాలా, తద్వారా మనం కూడా మన యొక్క తెలివితేటను పెంపొందింపజేసేదానికి మన సొంతంగా ప్రతి ఒక్కరం కూడా గట్టిగా కృషి చేయాల్సి ఉంది. ఆ విధంగా లైఫ్ స్టైల్ మారుతుంది, దాని ద్వారా స్పోర్ట్స్ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే ఆరోగ్యం బాగుపడితే